గ్రేటర్ హైదరాబాద్ లో స్వచ్ఛతా ఫైన్ల మోత మోగుతోంది. నగరంలో స్వచ్ఛత పాటించిన వారిపై భారీగా జరిమానా విధిస్తున్నారు బల్దియా అధికారులు. నెల రోజుల్లోనే సిటీ జనం నుంచి 70 లక్షలకు పైగా వసూలు చేశారు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు టార్గెట్ పెట్టుకుని మరీ జరిమానాలు విధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిటీలో స్వచ్ఛతపై కఠినంగా వ్యవహరించాలని బల్దియా డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే గత నెల నుంచి స్వచ్ఛత పేరుతో ఫైన్లు విధిస్తున్నారు అధికారులు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న వ్యాపార సంస్థలు, హోటల్స్కు ఫైన్లు మోతమోగిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే స్వచ్ఛతకు విరుద్ధంగా వ్యవహరించడంతో 30 సర్కిళ్లలో 70 లక్షలకు పైగా జరిమానా రూపంలో వసూలు చేశారు అధికారులు. రోడ్లపై చెత్త, చెదారం, గృహ నిర్మాణ వ్యర్థాలతో పాటు అక్రమ హోర్డింగ్స్, అనుమతి లేని ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు, గోడరాతలు రాసినా జరిమానా విధిస్తున్నారు. స్వచ్ఛత ఉల్లంఘనను బట్టి 100 రూపాయల నుంచి 10,000 వరకు ఫైన్లు వేస్తున్నారు అధికారులు. చందానగర్ సర్కిల్లో నెల రోజుల్లోనే 13 లక్షలకు పైగా ఫైన్ల రూపంలో వసూలు చేస్తే, అతి తక్కువగా గాజుల రామారం సర్కిల్లో దాదాపు 41,000 వసూలు చేశారు. ఇక మిగతా 28 సర్కిళ్లలో కూడా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు జనం నుంచి జరిమానా రూపంలో వసూలు చేశారు అధికారులు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది మాన్యువల్గానే స్వచ్ఛత ఫైన్లు విధిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీటిని ఆన్లైన్ చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఈ ఫైన్లు పారదర్శకంగా ఉండేలా జీహెచ్ఎంసీ విజిలెన్స్ విభాగం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొస్తోంది. ట్రాఫిక్ పోలీసుల తరహాలోనే నేరుగా ఇంటికే స్వచ్ఛత చలానా వచ్చేలా డిజైన్ చేశారు. రోడ్లపై చెత్త వేసినా, మూత్ర విసర్జన చేసినా వాహనం నెంబర్ ఆధారంగా ఫైన్లు విధిస్తారు. సీసీ కెమెరాలు లేని చోట ప్రత్యేక సిబ్బందిని నియమిస్తారు. చెరువులు, నాలాల దగ్గర కూడా గృహ నిర్మాణ వ్యర్థాలు వేయకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఈ సీసీ కెమెరాలన్నీ బల్దియా కమాండ్ కంట్రోల్ రూమ్కి లింక్ చేసి మానిటరింగ్ చేయబోతున్నారు. నగర ప్రజలు కూడా స్వచ్ఛతపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. సిటిజన్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ పేరుతో ఓ యాప్ త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు. దీంతో కూడా నగర ప్రజలు రోడ్లపై ఎవరైనా చెత్త వేసే సమయంలో ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే చాలు, ఫైన్లు పడిపోతాయి.